Are you ready? ఇస్సాకారీలు ఏ సమయములో ఏది చేయాలో ఇతరులకు తెలియపరిచేవాళ్ళు. ఇస్సాకారీలు ఏ సమయములో ఏది చేయాలో ఇతరులకు తెలియపరిచేవాళ్ళు. నాతో పాటు చెప్పండి, ఇస్సాకారీలు ఏ సమయములో ఏది చేయాలో ఇతరులకు తెలియపరిచేవాళ్ళు. రెండు దొడ్ల మధ్య పండుకున్న బలమైన గర్ధవం అంటే ఇటు కన్ఫ్యూజన్. రెండు నిర్ణయాలు, ఈ నిర్ణయం పాటించాలా, ఈ నిర్ణయం పాటించాలా. ఒక గోత్రం వాళ్ళు దావీదును ఎన్నుకోవాలి, మరొక 11 గోత్రం వాళ్ళు సౌలు కుటుంబం నుండి ఎన్నుకోవాలి. రెండు దొడ్ల మధ్య, మీకు తెలుసండి, ఆదికాండం 49:14-15 చెప్పిన వాగ్దానం ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు జరిగిస్తున్నాడు. మళ్ళా ఒకటేమో దావీదును ఎన్నుకోవాలని ఒక గోత్రం, మిగతా 11 గోత్రాలేమో సౌలును ఎన్నుకోవాలి. ఎన్ని దొడ్ల మధ్య? రెండు దొడ్ల మధ్య ఈ బలమైన గర్ధవం, ఈ గాడిద అన్న ఈ ఇస్సాకారీలు ఏం చేశారు? ఈ కరెక్ట్గా సలహా ఇచ్చారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరికి సపోర్ట్ చేశారు తెలుసా? దావీదుకి సపోర్ట్ చేశారు. తద్వారా ఇస్రాయేల్ దేశం సంతోషంగా మారింది, ఆనందంగా మారింది. ఈరోజున కన్ఫ్యూజన్గా ఉన్న నీ ఇంట్లో ఒక బలమైన గర్ధవంగా, అభిషేకింపబడిన వ్యక్తిగా, ఇస్సాకారీలాగా సమయోచితమైన సలహా మీ అబ్బాయికి ఇచ్చే వ్యక్తిగాను మారునుగాక, మీ అమ్మాయికి ఇచ్చే వ్యక్తిగా మారునుగాక, మందిరములో మీకు అందించే వ్యక్తిగా దేవుడు నన్ను మార్చునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఏం చెయ్యాలో అర్థం కానప్పుడు, ఒక వ్యక్తికి ఏం చేయాలో అర్థం కానప్పుడు నువ్వు ఆ వ్యక్తికి గనక సలహా ఇస్తే నువ్వు హెచ్చింపబడతావు, ఆయన బతుకు మార్పు కలుగుతుంది. మళ్ళా గమనించండి, ఒక వ్యక్తికి ఏం చేయాలో తెలియదు. అబ్బా ఇటువైపు వెళ్ళాలా, ఇటువైపు వెళ్ళాలా, ఈ కోసా, ఈ కోసా, ఎక్కడ ఉండాలా, అక్కడ ఉండాలా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా, ఈ ఉద్యోగం చేయాలా, ఈ ఉద్యోగం చేయాలా, చదువుకోవాలా, పరిచయం చేయాలా, ఏమి అర్థం కానప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయాలో అన్న దైవిక జ్ఞానంతో నువ్వు సలహా ఇస్తే నువ్వు హెచ్చింపబడతావు. రెండు, ఆ సలహా పొందిన వ్యక్తి మార్పు చూస్తాడు. అటువంటి వాళ్ళు ఎవరు? ఇస్సాకారీలు. హల్లెలూయా. అటువంటి ఇస్సాకారీల మీద ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసే అభిషేకం మన మీద పడింది. నీకు తెలవకుండానే నువ్వు సలహాలు ఇస్తావు, నీకు తెలవకుండానే నువ్వు చెప్పే మాటలు దేవుడు నెరవేరేటి చేస్తాడు. ఇప్పుడు ఏమండి, ఫరో రాజుకి ఒక కళ వచ్చింది. ఏమొచ్చింది కళ? ఆ కళ ఏంటంటే 7 బలిష్టమైన ఆవులు. గడి చెప్పండి, ఆస్ట్రేలియాలో ఉంటాయే జెర్సీ ఆవులు ఇలా 7 బలిష్టమైన ఆవులు. ఆ కళలో చూస్తుంటే 7 బక్క చిక్కిన ఆవులు, నటరాజు పెన్సిల్లాగా ఉండే ఆవులు. 7 ఆస్ట్రేలియాలో ఉన్న జెర్సీ ఆవులు, 7 మనకి కలొత్తే ఎలాగొత్తది? ఈ 7 ఆవులు బక్క చిక్కిన ఆవులు మింగేసినట్టు. ఎందుకని? మనం సాధారణమైన వ్యక్తులం గనక. కానీ రాజుకి ఏ కళ వచ్చిందంటే నటరాజు పెన్సిల్లాగా ఉండే ఆవు బలిష్టమైన ఆవులు మింగేసినాయి. కొంతమందికి కళలు వస్తాయి. అది నేను శనివారం ప్రసంగాలు సిద్ధపడుతుండగా ఫోన్ చేస్తారు నాకు. గురువారం, అసలు గురువారం శనివారం ఏమన్నా ఫోన్ చేశారంటే నాకు ఎంత బాధగా ఉంటుందంటే తెలిసి ఫోన్ చేస్తున్నారేంటి వీళ్ళు అనుకుంటా. గురువారం పూట ఫోన్ చేస్తారు, అన్నయ్య నాకు కళ్ళొచ్చిందన్నయ్యా, కోడి పుంజు పిల్లి కొట్టుకున్నట్టు కళ్ళొచ్చిందన్నయ్యా, దానికి మర్మం చెప్పవా అన్నయ్యా, చెప్పకపోతే వేరే చర్చికి వెళ్ళిపోతారు, అందువలన నేనేం చేస్తానంటే ఏదో ఒకటి చెప్పేస్తా. చెప్పగానే ఏమంటారో తెలుసా? పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్యకి దాన్ని ఎలాగా మర్మాలు చెప్పే స్వభావం ఉందంటారు. ఎవరి బాధ వాళ్ళదే. నువ్వు చూసే కుక్కలో పిల్లులు రాత్రి అంతా కోడితో ఉంటే రాత్రి పూట కోడే వస్తుంది అని, రాత్రి పగలంతా కుక్కలతో తిరిగితే అని వస్తుంది, పగలంతా పక్కన ఆమెతో సాడీలు చెప్పి ఆమెతో తిరిగితే రాత్రి పూట కూడా ఆమెతోనే అదే వస్తుంది. అందువలన విస్తారమైన తలంపుల వలన ఏం పుట్టును? స్వప్నాలు పుట్టును. అందువలన మంచోళ్ళతో తిరగండి.
ఈ రోజున కోడి పుంజులు, కుక్కలు, నక్కలు, కుక్కలు, గెద్దలు కలలు కాదు, జీవితాలను మార్చే కలలు రావాలా. పట్టణాలు ఏసఐ కోసం సంపాదించే స్వప్నాలు రావాలా. జీవితాలను దేవుని వైపు తిప్పే స్వప్నాలు రావాలా. నీ స్వప్నాలను క్రియేట్ చేయాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ మనోడికి ఒక స్వప్నం వచ్చింది, ఫరోకి. ఏ స్వప్నం? బలిష్టమైన ఆవులు, బక్క చిక్కిన ఆవుల్ని మింగే స్వప్నాలు మనకు వస్తాయి. అది మనకు ఆశ్చర్యమా? ఆశ్చర్యం కాదు. ఏది ఆశ్చర్యం? బక్క చిక్కిన ఆవులు బలిష్టమైంది మింగగా, అది లావవట్ల అయినా సన్నగానే ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే లావు ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారని. కాదు, చూడండి ఎంత నవ్వుతున్నారు వాళ్ళు. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి లావు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేశాడు అన్నయ్య. అమ్మయ్యా, అదే ఎవరి బాధ వాళ్ళదే. మీరు చూడండి, ఈ బక్క చిక్కిన ఆవులు బలిష్టమైన ఆవులు మిగితే లావవాలా ఆవలా ఇంకా సరగొనలాగా. మీరేమనుకుంటారంటే లావుగున్న వాళ్ళు తింటారని. మీరు చూడండి, వాళ్ళ పక్కనే కూర్చోండి. నువ్వు అరకిలో తింటే ఆయన పావుకిలోనే తింటాడు. ఆయన వాళ్ళ శరీరం అలాగ అయిపోద్ది, మనం ఏం చేయలేము అది. ఆమేన్, హల్లెలూయా. ఈ బక్క చిక్కిన ఆవులు బలిష్టమైన ఆవులు మింగేస్తాయి, లావవట్ల సన్నగా ఉన్నాయి. ఆరాటం పుట్టింది ఎవరికి? గబుక్కు లేచిపోయి భార్యను పిలిచాడు. ఇట్రా ఇట్రా అన్నాడు, నాకు ఒక కళ వచ్చిందే. ఏం కళ అని? అదేంటో, ఆవులు మింగేసినాయండి. ఒక ఆవు మరొక ఆవును మింగేసింది అంటే అలాగ వస్తాయండి కళ్ళు. పెద్ద ఆవులు చిన్న ఆవులు మింగేస్తాయండి. నాకు పెద్ద ఆవులు కాదు, చిన్న ఆవులు మింగేసినాయి పెద్ద ఆవును. ఇంకోటి టెర్రర్ పుట్టింది. ఎవ్వరో చెప్పడానికి లేరు, ఎవ్వరో చెప్పడానికి లేకపోతే ఆత్మ కలిగిన వాడిని యోసేముని దగ్గర తీసుకొచ్చారు. యోసేముని దగ్గర తీసుకురాగానే, ఆర్ యు రెడీ, యోసేపును తీసుకురాగానే జైల్లో వస్త్రాలతో కాదు, 407 140 120 ఖైదీ నంబర్ 120, ఖైదీ నంబర్ 121, ఖైదీ నంబర్ 456 అన్న ఖైదీ డ్రెస్తో కాదు బయట తీసుకొచ్చింది. ఏ అన్నయ్యలు అయితే వస్త్రాలు తీశారో, నా దేవుడు ఒక దానికి మించిన వస్త్రముతో, ప్రైజ్ ది లార్డ్. ఏ అన్నయ్యలు అయితే వస్త్రాలు తీశారో, ఏ అన్నయ్యలైతే నాన్న ఇచ్చిన వస్త్రాలను తీసేశారో, ఆమెన్ అన్నావా? ఏ అన్నయ్యలైతే నానిచ్చిన వస్త్రాలు తీశారు, వస్త్రాలు లేనోడే చెరసాల్లో ఉన్నాడు, సగం వస్త్రాలతో ఉన్నాడు, సగం వస్త్రహీనుడై ఉన్నాడు, నా దేవాది దేవుడు అన్నాడు. వాళ్ళ నాన్న ఇచ్చిన దానికన్నా ఉండండి, వాళ్ళ నాన్న ఇచ్చిన దానికన్నా, ఆమెన్ సరిపోలా, వాళ్ళ నాన్న ఇచ్చిన దానికన్నా మించిన ఘనమైన వస్త్రాన్ని ధరింపచేసి రాజస్థానానికి తీసుకురా బయటికి అన్నాడు. ఎవరైతే నీ ఘనతను తీసేశారో, ఎవరైతే నీ ఇంట్లో ఉన్న వాటిని తీశారో, దానికి మించి నీకు ఇచ్చి నిన్ను దేవుడితో తన సన్నిధి నడిపించబోతున్నాడు. దానికి మించింది ఇచ్చి నిన్ను సన్నిధి నడిపించబోతున్నాడు. ఆర్ యు రెడీ? అర్థం చెప్పమన్నాడు. ఏమీ లేదు రాజా అన్నాడు. నువ్వు చెప్పగలవా అన్నాడు. చెప్పలేనన్నాడు. మరి ఎలాగా? అందరు చెప్పాను, నువ్వు చెప్తావని దేవుని ఆత్మతో చెప్తా అన్నాడు. 7 బలిష్టమైన ఆవులు. ఆవులు ఏం తింటాయి? గడ్డి. అది దేనికి సాదృశ్యం? పొలానికి సాదృశ్యం, పంటకి సాదృశ్యం. వెంటనే అన్నాడు, సమయోచితమైన జ్ఞానం ఇచ్చేశాడు దేవుడు. ఆ 7 సంవత్సరాలు బాగా పంట పండుతుంది. బక్క చిక్కిన ఆవులు 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఈ కరువు సంవత్సరాలు మనుషుల్ని, పురుషులను తినేస్తుంది. పురుషులు చనిపోతారు, స్త్రీలు చనిపోతారు, పంట లేకుండా అయిపోద్ది, ఐగుప్త దేశమే లేకుండా పోద్ది. అమ్మ నాయన, మరేం చేయాలన్నాడు. ఇలా ఎలా చేయాలన్నాడు? నాకెవడ కనబట్టలేదు కానీ నువ్వే ఉండన్నాడు.